అసెంబ్లీలన్నీ మాకు వదిలేయండి, కేంద్రంలో పార్లమెంటుని మీకు వదిలేస్తాం, ఇది ఒప్పందం చేసుకుంటానికి రెడీ అంటున్నారు తృతీయ ఫ్రంట్ అంటూ ఇంతవరకు హడావిడి చేసిన నాయకులు. మొన్న మమతా బెనర్జీ, ఇప్పుడు అఖిలేష్, మమత బాటలోనే. రాష్ట్రాలను మాత్రం మాకు వదిలేయండి, మేము మా ఇష్టం వచ్చినట్టు అడ్డాలుగా నడుపుకుంటాం, కేంద్రంలో మీకు అప్పుడు సపోర్ట్ చేస్తాం. ఇందుకు ఒప్పుకుంటే కనుక ఓకే. అంటే అసెంబ్లీలో పోటీ చేయడం అనేది ఏ నామమాత్రంగానో, ఓ 10 15 సీట్లు ఇవ్వమంటే ఇస్తారు, 10 సీట్లు ఇవ్వమంటే ఇస్తారు. అది ఇక మమతా బెనర్జీ అయితే అది కూడా ఇయ్యదు. తద్వారా ఆ ప్రాంతాల కాంగ్రెస్ పార్టీ పొత్తు, ఇంకోటి వాళ్ళ ముఖ్యమంత్రులు ఏం చేసినా మూసుకుని పడి ఉండాలి. అప్పుడు వీళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి దాని జోలికి రారు, లేదా ఇక్కడ వీళ్ళు ఏమైనా కలిగితే వీళ్ళు అక్కడికి వెళ్తారు అన్నమాట. మళ్ళీ మరొకసారి పాత పద్ధతి తీసుకురావడానికి వేసినటువంటి ఎత్తుగడ మమతా బెనర్జీ, ఇప్పుడు అదే బాటలో అఖిలేష్ కూడా ప్రయాణిస్తున్నారు. అఖిలేష్ కూడా ఇదే స్టేట్మెంట్, కాంగ్రెస్ బలంగా ఉన్న చోట ఆ పార్టీకి మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ప్రకటనతో తాము ఏకీభవిస్తున్నాను సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత కోసం కృషి చేయాల్సి ఉందని, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉంటే అక్కడే పోటీ చేయాలని అభిప్రాయపడ్డారు. అప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అక్కడ పోటీ చేయడానికి ఉండదు కదా, ఎందుకంటే బీహార్లో కాంగ్రెస్ పార్టీ 4th, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ 4th, అలాగే అఖిలేష్ యాదవ్ ఏరియాలో అక్కడ కాంగ్రెస్ పార్టీ 6th, ఇంకో పక్కన ఉత్తరప్రదేశ్లో బెంగాల్లో పరిస్థితి 4th. ఇంకా అప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీకి బలం లేని చోట్ల అది పోటీ చేయకూడదు. అప్పుడైతే కనుక అసలు దేశంలో ఇప్పుడు కర్ణాటకలో పోటీ చేయాలి, హిమాచల్ ప్రదేశ్లో మాత్రం పోటీ చేయాలి. లేదు, వీళ్ళిద్దరికీ బలం లేనటువంటి అంటే ఈ తృతీయ పక్షాలకి బలం లేనటువంటి రాజస్థాన్, మధ్యప్రదేశ్ అట్లాంటి చోట్ల పోటీ చేయొచ్చు. అంటే మా జోలికి రాబాకండి, అప్పుడు మేము మీ జోలికి రామని చెప్పేటువంటి, లేదా అప్పుడు మేము మీకు మద్దతు ఇస్తామనేటువంటి బేరాలు ఆడుతున్నారు అన్నమాట. ఇదే స్పెషాలిటీ ఇప్పుడు.